Prestige Developers Vari Aroma Valley lo ati takkuva pettubadito ekkuva farmland near Sadasivapeta. Amma namaste amma. Namaste andi. Amma mee peru? Amani. Rapola Amani. Okay amma. Ippudu election heat maamuluga ledu. అయితే ఈసారి అభివృద్ధి పరంగా ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఆల్వేస్ కాంగ్రెస్ పార్టీ వస్తది, ఖచ్చితంగా వస్తది. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు? బరాబర్ వస్తది. ఎందుకంటే పని చేసిన వాళ్లకు, జెండల్ మోసే వాళ్లకు, వాళ్ళ పార్టీ పరంగానే డబ్బులు వంచుకుంటురు, తింటురు, తాగుతురు. అంతేగాని నిరుపేదలకైతే ఏం దక్కలేదు. మా గల్లీలో మటుకు బరాబర్ నేను 100% చెప్తున్నా, జంగయ్యనే విన్ అవుతాడు బరాబర్. అంటే ఏడా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఆయనే గెలసరాని అనుకుంటున్నారు, ఎందుకంటే బాగా చూసుకుంటారు జనాల్ని, ఇక్కడ ఉన్న ప్రజల్ని బాగా చూసుకుంటారు అనుకుంటున్నారు. అనుకోగానే సరిపోదు కదా, చూసుకోవాలి కదా. క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆన్సర్ కూడా కరెక్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వలేక మీ అనని మాటలను కూడా పుట్టించుకొని ఖచ్చితంగా టీఆర్ తెప్పిద్దాం అనుకుంటున్నారు. 100% కాంగ్రెస్ వస్తుంది. ఇన్ని రోజులు అంటే మాటలు నమ్మి టీఆర్ఎస్ కేసం కానీ ఈసారి వేసేది లేదు, వచ్చేది కూడా లేదు. బరాబర్ 100% జంగైనా వస్తుంది. అభివృద్ధి పరంగా కూడా అంత బాగా జరగద్దు అంటారు. ఈ రోడ్లు పోసింది కూడా జంగయ్యనే. మా వార్డులోకి రోడ్లు పోసింది, ఊరికి సర్పంచ్ ఉన్నప్పుడు, వార్డు మెంబర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఉంది. కానీ ఇప్పుడైతే అంతగానం ఏం లేదు. ఎవరైనా మా కష్టంతో మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మేము అభివృద్ధి చేసుకుంటున్నాం. కానీ పార్టీ నుంచి వెళ్ళి, ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చింది ఏం లేదు. నువ్వు ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే, ఇప్పుడు ప్రైవేట్ జాబ్లు కానీ గవర్నమెంట్ జాబ్లు కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు 20,000 జీతం ఉందనుకో, 15,000 ఒక 1 ఇయర్ మా అక్కకు ఏఎన్ఎం జాబ్ వచ్చింది. జాబ్ వస్తే 3 లక్షలు క్వశ్చన్ చేస్తే మా దగ్గర అంతేలేని జాబ్ కూడా వదులుకున్నాం. ప్రతి ఒక్కరి దగ్గర అట్లా వెళ్తాయా? వెళ్ళవు కదా. మనుషులను చూసుకొని, వాళ్ళ చదువును చూసుకొని మాట్లాడాలి, జాబులు కూడా ఇవ్వాలి. అంతేగాని నేను డబ్బు ఇచ్చిన వాళ్ళకే, లంచం ఇచ్చిన వాళ్ళకే ఇస్తా అంటే అది కాని పని. ఇప్పటంతలో కూడా ఈ ప్రభుత్వాన్ని చూస్తే తినేది ఎక్కువ ఉంది, పెట్టేది తక్కువ ఉంది, అట్లా ఉంది. 100% జంగయ్య యాదవే వస్తాడు, కాంగ్రెసే వస్తుంది, అభివృద్ధి కూడా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న వాళ్ళకు డ్యూటీలు వస్తాయి. నువ్వు ముసలిదాకా పింఛన్లు ఇచ్చి చదువుకున్న వాళ్ళకు పనులు చేయకుంటే ఏమిటికి? అంటే చదువుకున్న వాళ్ళందరూ సంకనాకు పోవాలి. మా డబ్బులు మేము ముసలిళ్ళకి ఇస్తే ముసలిళ్ళు ఓట్లు పడతాయి అన్నట్టు మాట్లాడామా? ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఇన్ని రోజులు 10 ఇయర్స్ నుంచి వెళ్ళి చేయండి, ఇప్పుడు కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చి చెప్తున్నారు. ఆ విషయంలో నువ్వు ఇది ఇప్పటి వరకు చేసింది ఏంది, ఇప్పుడు చేసేది ఏంది అనకుండా చేసేటి అనేది సక్రమంగా చేస్తే నువ్వు మేనిఫెస్టో తీయాల్సిన అవసరం ఏముంది? అవసరం అయితే ఏం లేదు కదా. 100% ఖచ్చితంగా జంగయ్య వస్తాడు, కాంగ్రెస్లకే ఫామ్లోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యేది కన్ఫర్మ్, 100%. తాత నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. సరే, ఈ రాబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటది అని అనుకుంటున్నారా? ఎవరు గెలిస్తే అంటే మాకు కాంగ్రెస్ ఓటు వేస్తాము, మాకు కాంగ్రెస్ భూమి ఇచ్చింది, మాకు అంతవరకు మేము నిమ్మలంగా ఉన్నాము. ఇప్పుడు ఆయననే మమ్మల్ని కాపాడుతున్నాడు, మేము కూడా ఆయనను కాపాడుతాము. అంటే ఆ ప్రభుత్వంలో మీకు భూములు ఇచ్చారు? ఇచ్చారు. ఇప్పుడు దాకా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు? కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ మీ ఓటు ఏసి గెలిపించేది కాంగ్రెస్ కి? మాకు భూమి ఇచ్చింది, మాకు సంతోషం, చిన్నగాని వస్త్రం ఇచ్చింది. ఇక మాకు మా 60 మంది ఉన్నారు, 60 మందికి 500 మంది అయింది. ఇప్పుడు మరి వాళ్ళని తీసుకుపోయి ఏట్ల తోలుతాడా, గంగల తోలుతాడా కేసీఆర్? అవన్నీ మాట్లాడతా నేను. 500 మందిని తీసుకుపోయి ఏట్ల తోలుతాడా, మరి సముద్రం తోలి మామూలు మాది గుంజుకుంటాడా? నేను అడుగుతా, మీటింగ్లు అడుగుతా. అయ్యా నాకు నాకు భూమి ఇచ్చింది, నాకు నా పిల్లలు బతుకుతున్నారు. ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్కి గెలుస్తుంది అంటారు? కాంగ్రెస్ని గెలిపించాలి. మాకు ఇచ్చిన మాకు అన్నం పెట్టిన ఆయన తినిపించాలనా? లేకుంటే ఇప్పుడు వచ్చిన వాడు ఎంతో చేస్తాడు, అది మాకు సంబంధం కాదు. కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎందుకు అంటే 15 ఇంకా గరీబ్ ఆమె అవుతున్నాడు, 15 ఓడి నడిమకోడు ఆ జైలు పోతారు. రేపు పెళ్ళి నుండి మన వచ్చినాక 5 జైలు ఇస్తాను. ఇప్పుడు ఎవరికి వేస్తారు అంటారా? చెయ్యి యాదవ్ ఒక దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి, దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి, ఓ మినిస్టర్, 2 ఇల్లు, ఓ మినిస్టర్ ఇల్లు చేస్తా, దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. మీ పేరు? నా పేరు పరమేష్. అన్న, ఈ రాబోయే ఎలక్షన్లో కొంతమంది కాదు ఎక్కువగా చెప్పేది హస్తమే గెలుస్తుంది అంటుంటారు, మీరేమంటారా? వాస్తవానికైతే
తెలంగాణ రాష్ట్రంలో చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి అబ్బా ఈ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో. ఇక్కడైనా మా దగ్గర మల్లారెడ్డి ఎవరు సుఖ సంతోషాలు లేరు. ఏ నియోజకవర్గం అయినా అట్నే ఉన్న పరిస్థితి కాకుండా మినిస్టర్ అయి ఉండినా మాకు ఈ 100 ఫీట్ రోడ్డు మెయిన్ ఏంటంటే మా రాంపల్లి విలేజ్ ఈ 100 ఫీట్ రోడ్డు కావాలి మాకు. ఇది హామీ ఇచ్చారు ఇంతవరకు చేయలే మెయిన్. అందుకోసం చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీనివల్ల చాలా అంటే చాలా. అది మాకు వాస్తవానికి ఏంటంటే అస్సం ఈసారి హామీ ఇచ్చింది మాకు డబల్ రోడ్ చేస్తా అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అని చెప్పాడు. మేము అతనికి వేస్తున్నాము ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం. ఇది 100% ఖాయం. వజ్రేష్ యాదవ్ 100% గెలుస్తున్నాడు. ఇది 100% ఖాయం. స్వామి స్వామి శరణం. స్వామి శరణం. అయితే ఈడ ఈ ఎలక్షన్లో చాలా మంది ఏం చెప్తారంటే ఖచ్చితంగా యాదవ్ అన్న గెలుస్తారని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంది స్వామి? మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఈ యొక్క అభివృద్ధి తప్పకుండా జరగాలంటే తోటకూర జంగయ్య యాదవ్ గారు కంపల్సరీ గెలవాల్సిందే. అది పబ్లిక్లో మొత్తము అందరికీ గుర్తుగా నిలిచిపోయింది జంగయ్య యాదవ్ గెలుపొందారని చెప్పేసి. ఇప్పటికే ఈ యొక్క అరాచకాలని ఈ యొక్క అవినీతిని మనం మొత్తం మార్పు చేయాలంటే జంగయ్య కంపల్సరీ గెలవాల్సింది. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది. కాన్ఫిడెంట్ స్వామి ఆల్మోస్ట్ 70% 80% పబ్లిక్లో మొత్తం గుర్తుపడిపోయింది కాంగ్రెస్ కంపల్సరీ గెలిపియాలని చెప్పేసి. అభివృద్ధి పరంగా ఖచ్చితంగా యాదవ్ రావాలంటారు. కంపల్సరీ స్వామి. ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం మార్పు చెందాలంటే కంపల్సరీ కాంగ్రెస్ రావాల్సిందే. తోటకూరు జంగయ్య యాదవ్ గారు గెలవాల్సిందే. అన్న నమస్తే అన్న. మీ పేరు? కరుణాకర్ రెడ్డి. అన్న ఇక్కడ చూస్తే వ్యవహారం మామూలుగా లేదు. ఎందుకంటే తెలంగాణలో ఈ ఎలక్షన్లో మాత్రం మామూలు హడావిడి ఉండదు. ఎక్కువ శాతం మంది యాదవ్ గారు గెలుస్తారు అంటున్నారు. వజ్రేష్ యాదవ్ గారు మీరేమంటారా? కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకంటే ముందు ఇన్ని రోజులు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు చేస్తుంది చేసి ముందు చూపిస్తాం. అందుకనే కాంగ్రెసే గెలుస్తుంది. ఇంకా అభివృద్ధి పరంగా అన్ని 4 పథకాలు ఏవైతే ఇస్తామని చెప్పినామో ఆ 4 పథకాలు అమలు పరుస్తాం. ప్రజల్లోకి వెళ్తాము. అన్నీ చూపిస్తాం. అందరు గెలిచిన విషయమే రాష్ట్ర ప్రజలు మొత్తం ఆలోచిస్తారు. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన మోసాలకు వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళు చేసిన క్యాంప్లో కూడా ప్రజలు మొత్తం వాళ్ళ మనసులో ఉన్నది. ఏ చేసినా వాళ్ళు అనుకున్న సాధిస్తారు. మన రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ అఖండ భారీ మెజార్టీ. ఏదైతే 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అదే విధంగా ఈసారి కూడా తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో 100కు 100 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలా లేదా ఒక 25-30 వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుచు గెలవాలి 100% 200% ఖచ్చితంగా చెప్తున్నాం. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఎన్ని మాయాలు మంత్రాలు చేసినా కానీ ప్రజల మనసులో ఉండిపోయింది. వజ్రేష్ యాదవ్ గారు వస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది అనుకుంటున్నారా? వజ్రేష్ యాదవ్ గారు వస్తే ఖచ్చితంగా బరువుకు బడగలను ఆశయోజ్యత. ఆయన పిలిస్తే పలికే నాయకుడు. ప్రతి విషయంలో కూడా ముందుండి ప్రజలను ఆదుకుంటాడు. ఏ చెడు కార్యక్రమం మంచి కార్యక్రమం వచ్చి ఇంటికి వచ్చి పరిశ్రమించే వ్యక్తి ఆయన. ఆయన వస్తే తప్పకుండా మన ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను.